జీవనన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చాలా శివారు ప్రాంతమైనటువంటి గతంలో తిప్పనపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అటు శంకులపల్లి కానివ్వండి, ఇటు బైపాస్ రోడ్డు అనుబంధంగా ఉన్నటువంటి ఆదర్శ్ నగర్ కాలనీ కానివ్వండి, మళ్ళీ ప్రాంత వాస్తవులందరూ కూడా రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి ముందుకు రావటం సంతోషం. అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాస్తవంగా జగిత్యాల పట్టణంలో పెరుగుతున్నటువంటి ఒక వాహనాల రద్దీని పరిగణలోకి తీసుకొని ఇవాళ ఏదైతే బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందో, ఇవాళ ఆ బైపాస్ రోడ్డు ఏర్పాటుతో అటు మూతి గోవింద్పల్లి శివార్తో ఆరంభం చేసుకొని గుల్లపల్లి రోడ్డు ద్వారా శంకులపల్లి తిప్పనపేట వరకు కూడా మనకి ఈ ప్రాంతంతో అభివృద్ధి చెందేటటువంటి ఒక అవకాశం ఏర్పడ్డది. మరి ఈ ప్రాంతం అంతా నూతనంగా గృహాలు నిర్మాణం చేసుకొని స్థిరపడ్డప్పటికీ ఇక్కడ కొన్ని వసతి సౌకర్యాలు లేమితోని ఈ ప్రాంత వాస్తువులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళ అందరూ మున్సిపాలిటీలో కలడం ఈ శివారు ప్రాంతం అంతా, వీళ్ళ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సదుపాయాలు కల్పించేటటువంటి ఒక బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంటుందని చెప్పక తప్పదనుకున్నాను. వాళ్ళు ఏ విధంగానైతే కరీంనగర్ రోడ్డు నుండి గొల్లపల్లి రోడ్డు వరకు కెనాల్కి ఇరువైపులా రోడ్డు నిర్మాణంతో పాటుగా పైప్ లైన్ వేయడం జరిగిందో, అట్లాగే గొల్లపల్లి రోడ్డు నుండి ధర్మపురి రోడ్డు వరకు కూడా ఇరువైపులా రోడ్డు నిర్మాణంతో పాటుగా మరి పైప్ లైన్ కూడా వేసి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి పరచడంతో పాటుగా ఇక ఈ ప్రాంతానికి కావలసినటువంటి ఒక ఇతర మౌలిక సదుపాయాలు అవి ఏమి ఉన్నప్పటికీ కూడా త్రాగునీరే కానివ్వండి, పారిశుద్ధ్యమే కానివ్వండి, విద్యుత్ దీపాల సౌకర్యమే కానివ్వండి, రోడ్డు సౌకర్యాలు కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ బాధ్యత చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ, నేను మరొక్కసారి ఎందుకంటే నిరుపేద వర్గాల వారందరూ కూడా ఇలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడగలుగుతాయి. మరి పీడీ కార్మికులకు ప్రభుత్వం మరి పెన్షన్ అందింపజేస్తున్నట్టు కార్యక్రమం అమలు చేస్తున్నప్పటికీ నూతనంగా ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే వారికి మరి పెన్షన్ సౌకర్యం లభించకపోవటం కొంత ఆందోళనకర విషయమని చెప్పండి. ఇలా ప్రావిడెంట్ ఫండ్ మనం ఎప్పటికెళ్ళి చెల్లిస్తామో వెను వెంటనే పెన్షన్ కార్యక్రమం అమలు జరిపే విధంగా, అట్లాగే ప్రతి కార్మికురాలికి బీడీ కార్మికురాలికి 2000 రూపాయల పెన్షన్ లభించే విధంగా అమ్మని చెప్పండి. 50 సంవత్సరాలు నిండిన వారికి ఏదైతే ఉందో ఇప్పుడు పెన్షన్ సౌకర్యం లేదు, కానీ 50 సంవత్సరాలు పైబడ్డ వారికి అందరికీ కూడా 2000 రూపాయలు పెన్షన్ లభించే విధంగా, అట్లాగే వాళ్ళ ఆసరా పెన్షన్స్ ఏదైతే ఒంటరి మహిళ కానీ వితంతువులే కానీ వృద్ధులు కానివ్వండి కాక 1000 రూపాయలకే పరిమితం ఉన్నదో దాన్ని 2000 రూపాయలు అమలు చేసే విధంగా, ఎందుకంటే అమ్మ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాల్సిన అవసరం. ఒకప్పుడు 75 రూపాయలు ఉండే, తదుపరి కాలంలో 200 రూపాయలైంది, తదుపరి కాలంలో 1000 రూపాయలైంది, వీళ్ళు మారిన పరిస్థితులలో అది 2000 కావాల్సిన ఆవశ్యకత ఉందమ్మా. ఇటు పెన్షన్ సౌకర్యంతో పాటుగా వీళ్ళ మహిళా సంఘాల ఆర్థిక పరిపుష్టి కొరకు వీళ్ళ ఏ ఉచిత వడ్డీ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని గతంలో చేపట్టడం జరిగిందో, వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలు నిలిచిపోయిందమ్మా అంటున్నాను. మన బ్యాంకు నుండి ఎంత రుణం పొందుతున్నా కానీ మన వడ్డీ చెల్లిస్తున్నాం, కానీ భవిష్యత్తులో ఆ విధంగా కాకుండా ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడంతో పాటుగా ప్రతి మహిళా సంఘానికి 1 లక్ష రూపాయలు ఉచితంగా గ్రాంట్ ఇవ్వడం దొరుకుతామని చెప్పండి. ఉచితంగా గ్రాంట్ అంటే ఒక మహిళా సంఘంలో 10 మంది సభ్యులుంటే ఒక్కొక్క సభ్యురానికి 15 రూపాయలు వస్తాయమని చెప్పండి. ఒకవేళ 12 మంది సభ్యురాలు ఉంటే ప్రతి సభ్యురాలకి 8000 రూపాయలు వస్తాయమని చెప్పండి. ఎందుకు వాళ్ళు ఏ కుటుంబం ఇల్లు బాగుపడాలన్నా ఆడబిడ్డ మీద ఆధారపడతారు. ఆడబిడ్డ అంటే ఇల్లాలు కొంత ఆలోచనతో ముందు పోతేనే ఆ ఇల్లు బాగుపడతాయి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ వాళ్ళ అధ్యక్షురాలు ఏదైతే ఉన్నదో మహిళా సంఘాలకు అండగా నిలిచే విధంగా ఈ 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం కల్పించడంతో పాటుగా
లక్ష రూపాయలు గ్రాంట్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పించిందమ్మా. స్థానిక మౌలిక సదుపాయాలే కాదు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అంటున్నా. అసలు మనకి ఏదైతే ఉందో రేషన్ కార్డు మీద బియ్యం ఇస్తున్నారమ్మా. అవి నాణ్యత లోపించడంతో బియ్యం దొడ్డు బియ్యం కావడంతో అటు పెరిగలే కానీ రాళ్ళే కానీ పిల్లలు తినలేకపోతున్నారు. ప్రతి పౌరునికి 7 కిలోల సన్న బియ్యంతో పాటుగా ఈ 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుందని చెప్పండి. సిలిండర్ బుడ్డీలతో పాటుగా వీళ్ళ మహిళా సంక్షేమం చెప్పంటూ నేను వీళ్ళ పెన్షన్ల రెట్టింపే కానివ్వండి కాక వీళ్ళ ఇల్లు లేని నిరుపేదలు కూడా ఇంతమంది రమ్మని చెప్పంటున్నాను. జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి నూకపల్లిలో స్థలాన్ని సేకరించి ఆనాడు 2009 పూర్వం నేను ఆనాడు ఎమ్మెల్యే ఉండగా 4000 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టానమ్మా అని చెప్పంటున్నాను. నా దురదృష్టం, నేను ఎమ్మెల్యే గెలవలేకపోయినా నేను తదుపరి కాలం లోపల ఏదైతే ఉందో మీ జీవనండి మొదలుపెట్టి ఇండ్లు కాబట్టి అని చెప్పని అన్ని అర్థాంతరాలు నిలిపించిందమ్మా అని చెప్పండి. అవన్నీ కూడా సగం ఇండ్లు అయిపోయి ఉన్న బేస్మెంట్ కట్టిండ్రు, లెంటల్ అయింది, రూఫ్ వచ్చింది, ఒక్క ఇల్లు కూడా ఇండ్లలో పోయినట్టు లేదమ్మా. నేను అంటున్నామ్మా అంటున్నా, నేను ఆనాడు ఆరంభం చేసిన 4000 ఇండ్లు పూర్తి చేయడంతో పాటుగా ఈ మధ్య ఈ ప్రభుత్వం కూడా 4000 ఇల్లు కడతామని చెప్పని శంకుస్థాపన చేసిందమ్మా. మాకు భేషజాలు లేవు, ప్రభుత్వం అంటే కొనసాగింపమ్మా అని చెప్పి అంటున్నా. నేను ఎవరు చేపట్టిన ఆనాటి 4000 ఇండ్లతో పాటుగా ఈనాటి 4000 ఇండ్లు అంటే 8000 ఇండ్లు నిర్మాణం చేసి ఈ 8000 ఇండ్ల నిర్మాణం పూర్తి అయితే మొత్తం జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేనటువంటి వారు ఎవరు ఉండకూడదు, అందరిని ఒక ఇంట్లో చేసేటువంటి ఒక బాధ్యత నేను చేపడతానులే అని చెప్పి అందరూ నాకు అండగా నిలవాలి. మరి శివారు ప్రాంతం ఏదైతే ఉందో, శివారు ప్రాంతాల అభివృద్ధి ఏదైతే ఉందో మేము ప్రత్యేకంగా బాధ్యత చేపడతానని చెప్పంటున్నా. నేను మన జగిత్యాల పట్టణంలో కొత్తగా కలిసినటువంటి శివారు ప్రాంతాలు అటు గోవింద్పల్లె కానీ శంకులపల్లె కానీ ఇటు బైపాస్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆదర్శ నగరే కానివ్వండి కాక ఇతర ప్రాంతాలు ఏమున్నా కానీ ఈ ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి కొరకు నేను బాధ్యత చేపడతానని చెప్పాను. మనవి చేస్తూ మీరందరూ నాకు అండగా నిలిచి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చేరినందుకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటున్నామ్మా. రాసుకున్నాయి 4400. చేతు గుర్తుకే మనవాళ్ళు.